హాయ్ హలో హవర్ యూ వెల్కమ్ టు మై ఛానల్ అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఏదైనా తినడానికి కావాలని అడిగారనుకోండి ఫటాఫట్ ఒక్క 2 మినిట్స్లో మీరు ఈ విధంగా మురీలతో మిక్సర్ చేసి పెట్టచ్చు అదే కాకుండా దీనిని స్టోర్ చేసుకొని కూడా ఉండొచ్చండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం టీతో కానీ కాఫీతో కానీ మనం దీనిని తీసుకుంటే చాలా బాగుంటుంది పూర్తిగా టీని కాఫీని ఎంజాయ్ చేస్తాం మనం దీంతో పాటు మనం టీ కానీ కాఫీ కానీ తాగితే చాలా యమ్మీగా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది నేను చెప్తానండి అదేవిధంగా మీరు కూడా చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉంది కదండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంటే రెండింటిని క్లిక్ చేసేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా స్టవ్ మీద నేను ప్యాన్ను పెట్టి దాంట్లో 20 గ్రామ్స్ పీనట్స్ అంటే వేరుశనగ పలుకులను నేను వేయిస్తున్నానండి దీనిని లో ఫ్లేమ్లో పెట్టే మనం వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి ఒక్కొక్క గింజ బాగా వేగాలండి తర్వాత 2 ఎండు మిరపకాయలను నేను తీసుకున్నానండి దానిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దానిని కూడా నేను వేస్తున్నానండి ఎండుమిరపకాయలు వేస్తే చాలా బాగుంటుందండి మనం తింటున్నప్పుడు ఈ ఎండుమిరపకాయలు మనకి పంటికి తగిలితే కారంగా ఎక్కువగా ఉండదు కానీ చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకులను కూడా నేను వేస్తున్నానండి కరివేపాకులు బాగా కడుక్కొని కొంచెం ఆరిన తరువాత వేయండి తడిగా మాత్రం వేయకండి తడిగా వేసామనుకోండి మనం వేసిన వేరుశనగ పలుకులు కూడా తడి అయిపోతాయి అందుకని చెప్పేసి తర్వాత పసుపుని నేను 1 స్పూన్ అనేది వేసానండి తర్వాత వీటిని అన్నింటినీ బాగా వేయించుకోవాలి సన్నటి సగం మీద అంటే లో ఫ్లేమ్లో పెట్టే మనం వీటిని వేయించాలండి హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకండి తరువాత మురీలను నేను తీసుకున్నానండి 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ మురీలు తీసుకుంటే 20 గ్రామ్స్ పీనట్ వేసుకోండి లేకపోతే 1 కప్పుల లెక్కనైతే 1 కప్పు మురీలు అయితే 1/4 కప్ వేరుశనగ పలుకులు వేయండి చూడండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అనేవి ఎక్కువ కాదు కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తరువాత రెడ్ చిల్లీ పౌడర్ నేను 1 స్పూన్ అనేది వేస్తున్నానండి ఒకవేళ తక్కువ కారం తినేవాళ్ళు తక్కువగా వేయండి ఒకవేళ ఈ కారాన్ని వేయడం స్కిప్ చేసినా కూడా టేస్టీగానే ఉంటుందండి పిల్లలు ఒకప్పుడు కారంగా తినరు కదా అటువంటప్పుడు కారం వేయకుండా మనం వీటిని చేసినా బాగుంటుంది ఎందుకంటే మనం రెడ్ చిల్లీని 1-2 చిన్న చిన్నగా కట్ చేసి వేసాం కదండి పిల్లలకు వాటిని తీసేసి మనం పెట్టామనుకోండి వాళ్లకు కారం ఫ్లేవర్ కూడా వస్తుంది కారం వేసినట్టు కూడా వాళ్ళకి అస్సలు తెలియదు తర్వాత ఉప్పు అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి నేనైతే 1 స్పూన్ అనేది వేస్తున్నాను వీటిని కూడా బాగా కలపాలండి ఉప్పు కారము మనం వేసిన వేరుశనగ పరుకులు తర్వాత కరివేపాకు ఫ్లేవర్ అంతా ఆ మూరీలకు పట్టేటట్టు కలిపి తర్వాత 1-2 మినిట్స్ తిప్పి తర్వాత తీసేయండి చూడండి 1-2 మినిట్స్లో ఈ స్నాక్ ఐటెం అనేది తయారైపోయింది ఈ విధంగా తయారు చేసుకుని దీనిని మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనకి 10 రోజులైనా అస్సలు పాడవదండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈ వర్షాకాలంలో టీతో పాటు దీనిని తీసుకుని తింటూ ఉంటే ఆ కిక్కు ఆ మజ వేరుగా ఉంటుంది కదా తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ 2 చేశారు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇటువంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా చూడాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్